वंदे निरंतर समस्त कला कलापम संपत्करं भवहरं गिरिजाकुमारं लंबोदरं गजमुख प्रणव स्वरूपं लक्ष्मी गणेश माखिलाश्रित कल्पभू నమస్కారం, అందరూ బాగున్నారా? వినాయక చవితి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. మనం ఏ వ్రతం చేయాలన్నా, ఏ నోము నోయాలన్నా, ఏ కార్యక్రమం మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించాల్సిన దేవుడు విఘ్నేశ్వరుడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ విఘ్నేశ్వరుని పూజించకుండా, ఆయన అనుగ్రహం లేకుండా మనకి ఏ పని సక్రమంగా కానే కాదు. క్షేత్రంలో విఘ్నేశ్వరుడు ఉద్భవమూర్తిగా బావిలోనే వెలిశారు. అంతేకాకుండా ఎన్ని కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా ఉన్నారు. ఎలాంటి కోరికైనా ధర్మబద్ధమైన కోరిక ఉంటే ఇక్కడ ఒక్కసారి వచ్చి భగవంతుడిని తలిస్తే వరాలు సిద్ధిస్తాడని విశ్వవిఖ్యాతిగాంచాడు మన బుజ్జి గణపయ్య. ఎన్నో క్షేత్రాలు సందర్శించి ఎక్కడా ఫలితాలు రాకుండా మీరు నిరాశగా ఉన్నప్పుడు బాధపడకండి. ఈ క్షేత్రానికి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుని ఆ భగవంతుని మనసారా మొక్కులు మొక్కి వేడుకుంటే ఈ వరాలు తప్పకుండా సిద్ధిస్తాయండి. పుణ్యక్షేత్ర మహిమ ఏంటంటే గణేశుడు ఉద్భవమూర్తిగా వెలిశాడు బావిలో వెళ్ళడం, మరియు కోరిన వరాలు సిద్ధించే వరసిద్ధి వినాయకుడుగా, అంటే కోరిన వారికి కొంగు బంగారంగా మనకు ఏ వరాలు అడిగితే ఆ వరాలను వరదలా మనకి అందజేసే ఆ మహా గణపతిని ఆలయాన్ని సందర్శిద్దామా? ఆ మహిమాన్విత క్షేత్రమే కాణీపాక వరసిద్ధి విఘ్నేశ్వర దేవాలయం. ఈ క్షేత్ర మహిమకు ఒక గొప్ప ఉదాహరణ అదే బావిలో ఉద్భవించిన గణపతి ఆకారం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండటం. ఈ విషయాన్ని మీరు ఇక్కడున్న చిత్రంలో గమనించవచ్చు. మొట్టమొదటిసారిగా మూల విరాట్ గణపతికి ఒక కవచం చేయించారు, అది చాలా చిన్నదిగా ఉంది. ఆ తర్వాత మరో కవచం 80వ దశకంలో చేయించారు. ఆ కవచం 90వ దశకంలో సరిపోలేదు. 92లో మరి ఇంకో కవచం భగవంతుడికి చేయించారు. ఇప్పుడు ఆ కవచం కూడా సరిపోవటం లేదు. అంటే ఎప్పటికప్పుడు ఇక్కడ మూర్తి పెరుగుతూ ఉండడం గమనార్హం. ఎంతటి నాస్తికులైనా నమ్మి తీరవలసిన రుజువు ఇదే. ఇంతటికైనా మరో రుజువు సాక్ష్యం లేనేలేదు. ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు అనడానికి ఇదే గొప్ప నిదర్శనం. ఈ గణపతి దర్శనంతో మన జన్మ ధన్యం. ఈ క్షేత్రానికి కాణీపాకం అనే నామం రావటం వెనుక ఒక మహత్తరమైన కథనం ఉంది. పూర్వం అంగవైకులు అయిన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయ నిమిత్తం బావి తవ్వుతుండగా వారి నాగలికి ఒక రాయి తట్టుకుని కొట్టుకోవడం వల్ల అందులో నుంచి రక్తం ఏరొలే సాగిందట. ఆ వింత తెలుసుకోవడానికి వారు మరింత లోతుకు బావి తవ్వడం వల్ల వారికి ఒక చిన్న బాల గణపతి ఆకారం ఆ రూపంలో, ఆ రాయి రూపంలో కనిపించింది. అంతటనే మగవాడికి మాటలు రావటం, చెవిటి వానికి వినిపించడం, అంధుడికి చూపు రావటం కలిగి ఈ వార్త, ఈ మహత్తర విశేషము అందరికీ తెలియడం వల్ల ఊరు ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి బాలగణపతికి ఇష్టమైన నారికేళాన్ని కొట్టారట. ఈ కొబ్బరికాయలు సమర్పించడం వలన అందులోంచి జలం, ఆ కొబ్బరి జలం ఏరులే సాగిందట. అందుకే కాణీపాకం అని నామం స్థిరపడింది. వినాయక చవితి ప్రయుక్తంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతారు. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో, భక్తుల కోలాటాల కోలాహలంతో, జన సామూహ్యంతో చాలా రమణీయంగా, గమనీయంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ బ్రహ్మోత్సవ విశేషాలు.
కాంచిన కన్నులదే కమనీయం, పూజించిన జనులదే భాగ్యం. ఈ కాణీపాక గణపతి దర్శన యోగం మహాయోగం. జై గణేశా.